బీజేపీ నాయకురాలు పాల్వై రజనీ కుమారి గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కుండబద్దల సుబ్బారావు గారు కుండబద్దల సుబ్బారావు గారు నమస్కారం అండి మీతో చర్చను ప్రారంభిస్తాను ఎప్పుడూ లేదు పూర్తి స్థాయిలో ఈ క్యాసినోలు డబ్బులు ప్రముఖుల పేర్లు అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటున్నారు ఎట్లా చూస్తారు ఇది ఎటు దారి తీయొచ్చంటారు అంటే మనకి గుడివాడలో ఈ ప్రవీణ్ క్యాసినో కండక్ట్ చేసినప్పుడు చాలా విషయాలు బయటికి వచ్చాయమ్మా అసలు మొట్టమొదట్లో ఈ ప్రవీణ్ గోవా వెళ్ళి అక్కడ ఏదో క్లబ్ లో కొంత స్పేస్ రెంట్ తీసుకొని ప్యాకాట ఆడిస్తూ మెల్లమెల్లగా అతను అక్కడ క్యాసినో కండక్ట్ చేసే స్థాయికి వచ్చాడు అయితే మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది వైసీపీ నాయకుల్లో గోవా వెళ్ళి ప్యాకాడే సందర్భంలో ఈ ప్రవీణ్ పరిచయాలతోటి మెల్లగ మెల్లగా ఇతను గుడివాడలో క్యాసినో కండక్ట్ చేసే పరిస్థితి ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహంతోనే జరిగింది అది అది ఎక్కడ పెట్టాలి అనే చర్చ వచ్చినప్పుడు బాగా బరిదేగించిన ఎమ్మెల్యే కొడాలి నాని దొరికాడు గుడివాడలో అది పెట్టారు పెట్టిన తర్వాత కూడా అసలు ఎక్కడ పెట్టారు ఎవడు అసలు చూసింది అని కొడాలి నాని దబాయించే స్థాయిలో అతను దాన్ని రహస్యంగా కండక్ట్ చేశాడు అయితే మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పుణ్యం అని ఆ ఫోటోలు బయటకు వచ్చాయి అందరికి తెలిసిపోయింది అక్కడ దాదాపు 200-300 కోట్ల వ్యాపారం జరిగింది అని చెప్పి అనేది ఒక అంచనా అయితే దీనికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మద్దతు ఉంది ఇంత గొడవ అవుతుంటే కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసి వెళ్ళారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఉంది అంటే వాళ్ళు ఇక్కడ దీన్ని ఒక ప్రయోగాత్మకంగా చేశారు ఫర్దర్ గా ఏపీలో మరి అన్ని చోట్ల జరుగుద్ది అని చెప్పి ఒక అంచనా కూడా వచ్చింది అయితే బాగా గొడవ అయినందువల్ల దాన్ని ఫర్దర్ గా వాళ్ళు కంటిన్యూ చేయలేదు కానీ మొత్తానికి ఇప్పుడు మన గతంలో కూడా కార్లలో మద్రాసు హవాలా కోసం తరలిస్తున్నటువంటి డబ్బులు దొరికిన నాయకులు ఇంకా చాలా మంది పేకాట ప్రియులు ఇందులో నాయకుల్లో వీళ్ళంతా కూడా ఇలాంటి ఈ చీకోటి ప్రవీణ్ లాంటి వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకోవడానికి చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తారు సహజంగానే మనకు తెలుసు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక విమానం చాలా విలాసవంతమైన విమానంలో ఇస్తాంబుల్లో ఎక్కడికో వెళ్ళాడు ఆ విమానంలో ఏం వెళ్ళింది ఏం తీసుకెళ్ళాడు అనేది ఇప్పటికి కూడా అదో మిస్టరీ అందువల్ల ఏంటంటే ఇక్కడ చాలా మంది వైసీపీ నాయకుల పేర్లు భవిష్యత్తులో బయటకు వచ్చే అవకాశం ఉంది అసలు గుడివాడలో జరిగిన క్యాసినో వ్యవహారంలో అయితే ఎంట్రీ ఫీజే 10,000 పెట్టారు 18,000 మంది దాదాపుగా అటెండ్ అయ్యారని చెప్పేసి అప్పట్లో వార్తలు ఫోటోలు వీడియోలు అన్ని బయటకు వచ్చినాయి అన్ని బయటకు వచ్చాయి ఇప్పుడు ఈ నేపాల్ సరిహద్దుల్లో ఇతను కండక్ట్ చేస్తున్నటువంటి దీని మీద ముఖ్యంగా మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఎన్ఐఏ కానీ రా కానీ వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం కొంత ఉంది ఎందుకంటే ముఖ్యంగా టెర్రరిస్టులు మరి డబ్బు ప్రవహింప చేయడానికి అనేక మార్గాలు ఎన్నుకుంటారు దాదాపు ప్రభుత్వం ఈ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలు ఒక్కొక్క మార్గాన్ని కట్ చేసుకుంటా వస్తాయి వాళ్ళు ఎప్పుడు కొత్త మార్గాలు ఎదుగుతారు ఇప్పుడు ఈ ప్రవీణ్ కండక్ట్ చేస్తున్న ఈ క్యాసినోల్లో ఈ క్యాసినోలకు అటాచ్ అయినటువంటి హవాలా వ్యక్తులు అక్కడ వీళ్ళ ద్వారా టెర్రరిస్టులు కొంత మనీ ఫ్లో చేసే అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉండటం మూలాన్నే ఇప్పుడు ఈడీకి సమాచారం ఇవ్వటం ఈడీ వాళ్ళ మీద అంత గట్టిగా ఉక్కుపాతం మోపటం కేవలం మనీ లాండరింగ్ కోణంలో కానీ లేకపోతే హవాలా కోణంలో కానీ కాదు అసలు ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కూడా ఆరా తీయటం కోసమే అతన్ని మీరు ఇందాక చెప్పినట్టు 20 గంటల పాటు విచారణ జరిపారు అనేది దాని వెనక ఖచ్చితంగా ఇది చాలా దూరం వెళ్తా ఉంది అని చెప్పిన అనుమానాలు ఉన్నాయి ఓకే ఆ సస్పెషన్స్ తోనే ఇతను ఈ రేంజ్ లో ఇతని మీద పై విచారణ జరపడానికి కారణం అంతేకాకుండా ఇప్పుడు పేర్లు మరి వాళ్ళు బయటికి రాణిస్తారో రానియరో తెలియదు కానీ మరి ఒంగోలు చెందిన మాజీ మంత్రి ఉన్నారు అంటున్నారు మరి ఆయన ఏమన్నా మరి ఒంగోలు చెందిన మాజీ మంత్రి ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయ్యి ఉండొచ్చేమో
ఇట్లా చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరికీ ప్యాక్ ఆర్డర్ల కనెక్షన్లు, హవాలా కనెక్షన్లు గతంలో ఉండటమే అసలు పెద్ద కారణం. అందువలన భవిష్యత్తులో ఇది చాలా పెద్ద చైన్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉంది అనేది మొత్తం బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఓకే రైట్ రైట్, నేను మీ దగ్గర మళ్ళీ వస్తాను, మిగిలిన వారితో కూడా మాట్లాడదాం. పట్టాభి గారు నమస్కారం అండి. నమస్కారం చంద్రిక గారు. ఇప్పుడు ఈ క్యాసినో వ్యవహారం విషయంలో జరుగుతున్న సోదా, లేకపోతే ఈడీకి సంబంధించిన విచారణ అంతా తెలంగాణలో జరుగుతోంది. ఇక్కడ జరుగుతున్నాయి సోదాలు 20 గంటల పాటు, లేదా సమాచారం ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇదంతా ఏంటనేది ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నాయి. కానీ రియాక్షన్స్ అన్ని ఏపీలో వస్తున్నాయి. దమ్ముంటే ఈడీ నన్ను రమ్మనండి, నన్ను అరెస్ట్ చేయండి, ఏం చేయగలరంట.